हाय अंदर की नमस्कार वेलकम टू माय चैनल स्पेशल रेसीपी एंटे स्नैक आइटम अंडी चाला ईजी गा चेसुकोवच्चुदि मन इंट्लो क्याबेजी उन्नप्पुडु एप्पुडु कर्री काकुंडा ई विधंगा ट्राई चेसि चूडंडि फस्ट क्याबेजी अंता मनं चिन्नगा इला ई विधंगा कट चेसि पेट्टेसुकोवालि सन्नगा अंदुलो ओक स्पून मनं शनगपिंडि तीसेसुकोवालि अंदुलो हाफ स्पून कॉर्न फ्लोर तीसुकोवालि हाफ स्पून బియ్యం పిండి తీసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని బాగా కలపాలండి. ఈ విధంగా మనం ఇలా అనుకుంటది కలిపితే అది వాటర్ కంటెంట్ వచ్చేసి అది కొంచెం సరిపోతుందన్నమాట. దానికి ఇదంతా బాగా పిండి అంతా కలిసిన తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. యాక్చువల్గా దీనికి వాటర్ యాడ్ చేయొద్దండి. ఆ వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా కలిపితే దానిలో నుంచి వాటర్ వచ్చేసి సరిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ వేసేస్తే అదేంటంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది ఫ్రై చేసేటప్పుడు. అందుకనే ఈ విధంగా కలిపేసుకోవాలి. నేను పసుపు అప్పుడు వేసుకోలేదు, మర్చిపోయాను చెప్పేసి ఇప్పుడు తర్వాత యాడ్ చేశాను అనమాట. పసుపు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కలర్ రావాలి అంటే నేను ఫుడ్ కలర్ వేయలేదు, అది ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచొద్దండి. ఇది వెంటనే ఫ్రై చేసేసుకోవాలి. అప్పటి వరకు మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత వాటిని మనం పకోడీలలాగా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకోవాలి పకోడీలాగా. చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ట్రై చేసి చూడండి, ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా బ్రౌనిష్ అవ్వాలన్నమాట. ఇది చాలాసేపు ఉంచితే లూజ్గా చేసేస్తే ఏంటంటే ఆయిల్ బాగా పీలుస్తుంది అన్నమాట. వాటికి తీసాక ఆయిల్ బాగా పీలుస్తుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్ తీసేసుకొని అందులో టిష్యూస్ వేసి పెట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఫ్రై అయినాక మనం అదే ప్లేట్లోకి ఇవన్నీ సర్వ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా టిష్యూస్ వేసేసుకొని అందులో ఇదంతా వేసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా అలాగే తీసేసుకొని అన్నీ మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత వీటికి మనం మిర్చి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను మిర్చి కట్ చేసేసుకొని మిర్చి, కాజు, కొంచెం కరివేపాకు అనమాట ఇవన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం కావి తినుకుంటే మిరపకాయ తింటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేశాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెక్స్చర్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. క్యాబేజీ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా నచ్చుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.